నమస్కారం. ఈరోజు కడపకి రావడం, దర్గాకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఎప్పటి నుంచో ఇక్కడికి రావాలని అనుకుంటున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి దర్గా గురించి వింటున్నాను. నా మిత్రులు, నా బంధువులు, నా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు వచ్చున్నారు ఇక్కడికి. నేను ఒక్కడిని ఎందుకు రాలేకపోయినా తెలియలేదు. ఈరోజు అలానే పిలిపించుకున్నారు. అండ్ 2 రోజుల క్రితం నేను నా మిత్రులతో, నా ప్రాణ స్నేహితుడితో ఏదో మాట్లాడుకుంటూ ఉంటే, ఒకసారి దర్గాకి వెళ్ళరా బాబాయ్, నువ్వు రావాలి అక్కడికి, నువ్వు తప్పకుండా రావాలన్నాడు నా మిత్రుడు మొహమ్మద్ షర్ఫుద్దీన్. ఇక్కడే ఎక్కడ ఉన్నాడు. సో అతనికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను తీసుకొచ్చినందుకు. కూర్చొని ఇక్కడ ప్రార్థిస్తుంటే, మెడిటేషన్ చేస్తుంటే నా మనసు కదిలింది. అందరూ చల్లగా ఉండాలి. అండ్ ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగుండాలి అని ఆ భగవంతుడు ప్రార్థించాను. అలాగే నేను కొన్ని కొత్త ప్రాజెక్టులు, కొత్త సినిమాలు మొదలు పెడుతున్నాను. అండ్ కొత్త జీవితం మొదలు పెడుతున్నాను త్వరలో. సో అందుకే ఆ దేవుడు బ్లెస్సింగ్స్ కావాలి. మళ్ళీ ఈసారి కుటుంబంతో పాటు వస్తానని అండ్ బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ త్వరలోనే వస్తానండి. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు సినిమాలకు దూరంగా ఉన్నారు, చాలా రీజన్స్ ఉన్నాయండి. మూవీ ఓపెనింగ్ అప్పుడు చెప్తాను. ఏమైనా సినిమాలు నటించబోతున్నారు? అవునండి, ఫిబ్రవరి నుంచి. థ్యాంక్ యూ.